త్వరలోనే రుణమాఫీ చేయబోతున్నామని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. లక్ష రుణమాఫీకి 5 ఏళ్లు తీసుకుని అవి కూడా చేయని బీఆర్ఎస్ తమపై ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. వాళ్లు అరిచి గీపెట్టాల్సిన అవసరం లేదని అన్నారు. తామిచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు భట్టి. దీనికి సంబంధించి 5 ఏళ్లు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని అధికారంలో నడిచి 5 ఏళ్లు పూర్తయితే కూడా ఆ 1 లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయనటువంటి టీఆర్ఎస్ నాయకత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఇంకా చేయట్లేదని అరిసి గీబెడతా ఉన్నారు. మీరేం అరవాల్సిన అవసరం లేదు, గీబెట్టాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకి మేము ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి అంకిత భావంతో మేము ఉన్నాం ప్రజల కోసం. తప్పనిసరిగా త్వరలోనే ఆశ బడ్జెట్ సమావేశాల కంటే ముందే రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతు భరోసా మొత్తం వ్యవసాయ అభివృద్దికి తోడ్పాటు ఇవ్వాలనేదే తమ ఆలోచన అన్నారు. అభిప్రాయ సేకరణ చేసి విధి విధానాలపై ఒక నివేదిక రెడీ చేసి అసెంబ్లీలో పెడతామన్నారు. ప్రజల ఆలోచన మేరకే సంపద పంపిణీ ఉంటుందని అన్నారు భట్టి. ఇచ్చే రైతు భరోసా మొత్తం కూడా పూర్తి స్థాయిలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం రైతాంగ సోదరులకి అందించాలనేటువంటి పట్టుదలతో ఉన్నాం. సో ప్రజలందరి మధ్యలో చర్చకు పెట్టి అన్ని జిల్లాల్లో కూడా సాధ్యమైనంత వరకు పాత 10 జిల్లాల్లో స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఆ అభిప్రాయాలన్నింటినీ కూడా కూలంకషంగా కూర్చి డెఫినెట్గా రేపొద్దున జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల లోపలనే ఒక రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చి ఆ రిపోర్ట్ని అసెంబ్లీలో చర్చకు పెట్టి అంతిమంగా అందరం చర్చించిన తర్వాత విధి విధానాలు రూపకల్పన చేసి దాన్ని కూడా చేస్తాం.